Hello everyone, this is Peacemika, CHL NPT, GJC Boys, Manthani. So now we are going to discuss about the physiotherapy first year topics, in which biomechanics and exercise therapy is the third subject. We have anatomy and physiology, psychology and biomechanics. So in this biomechanics, I am going to discuss about GATE, which is the second unit of biomechanics exercise therapy. Introduction. Locomotion is very important for any living organism in order to satisfy its needs, protection from predators and communication. The locomotion in human is considered as gait. Human gait is highly individualized and each person has his own style of walking. Gait is a series of events occurring between two initial contacts of the same foot. Phases of gait. Gait is classified into two types: stance phase, swing phase. So manamu gait gurinchi telusukundam. Gait anagane enti ante manam nadiche vidhananni gait ani antaru. Manam sarigga nadichinappudu mana killallo ottidi tarugu arugudala takkuvaga untundi. Sarigga nadichinappudu upayogapade shakti maamuluga untundi. Kadulutu kaalla kinda raastu nadichinappudu adhika shaktini kolipotham. నడవడం అనేది బయట నుండి చూసే శక్తులకు మన శరీరము సమతుల్యముని సమర్పించినప్పుడే సాధ్యమవుతుంది. గేటు వినడానికి చదవడానికి సులభంగా ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. గేట్ అర్థం కావాలంటే ముందుగా మనము ఫేజెస్ ఆఫ్ గేట్ని, కైనెటిక్స్ ఆఫ్ గేట్ని, కైనమాటిక్స్ ఆఫ్ గేట్ని మనం తెలుసుకోవాలి. గేట్ అనేది ఇది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ స్టైల్స్లో అనేది నడుస్తారు. అంటే ఏ ఇతర ఇండివిజువల్స్ కూడా సేమ్ వాకింగ్ స్టైల్ గేట్ అనేది ఉండదు. సో గేట్ అనేది రెండు రకాలుగా మన పాదంలో రెండు రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఫేజెస్ ఆఫ్ గేట్. ఇందులో టూ ఫేజెస్ ఉంటాయి. సో గేట్ అనేది రెండు రకాలుగా విభజింపబడింది. ఒకటి స్టాన్స్ ఫేజ్, ఇంకొకటి స్వింగ్ ఫేజ్. సో స్టాన్స్ ఫేజ్ అనేది, స్టాన్స్ ఫేజ్ ఇస్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ హీల్ స్ట్రైక్, ఫుట్ ఫ్లాట్, మిడ్ స్టాన్స్, హీల్ ఆఫ్, టో ఆఫ్, పుష్ ఆఫ్. స్వింగ్ ఫేజ్ ఇట్ ఈస్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ యాసిలరేషన్, మిడ్ స్వింగ్, డిసిలరేషన్. సో ఫేజెస్ ఆఫ్ గేట్లో మనము రెండు రకాలను చూస్తాము. ఒకటి స్టాన్స్ ఫేజ్, ఇంకొకటి స్వింగ్ ఫేజ్. దీంట్లో స్టాన్స్ ఫేజ్లో మనము హీల్ స్ట్రైక్, ఫుట్ ఫ్లాట్, మిడ్ స్టాన్స్, హీల్ ఆఫ్, టో ఆఫ్, పుష్ ఆఫ్ ఉంటాయి. అదేవిధంగా యాక్సిలరేషన్లో, స్వింగ్ ఫేజ్లో యాక్సిలరేషన్, మిడ్ స్వింగ్, డిసిలరేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టాన్స్ ఫేజ్. ఇట్ బిగిన్స్ విన్ ద హీల్ ఆఫ్ వన్ ఎక్స్ట్రీమిటీ కాంటాక్ట్స్ ద గ్రౌండ్ అండ్ ఎండ్స్ విన్ ద same extremity is on the ground. It allows the lower leg to support the weight of the body. This phase constitutes for about 60% of gait cycle. So stance phase ante enti ante arikalu neelanu taaki unnanta sepu danini stance phase ane antaru. Arikalu madima neelanu tagilinappudu nundi ade kaalu vellu neela meeda nundi పైకి లేచేంత వరకు దానిని స్టాన్స్ ఫేజ్ అని అంటున్నాము. ఈ ఫేజ్ 60% ఆఫ్ గేర్ సైకిల్లో స్టాన్స్ ఫేజ్ అనేది ఉంటుంది. దీంట్లో సబ్ ఫేజెస్, ఫస్ట్ హీల్ స్ట్రైక్. హీల్ స్ట్రైక్ ఇట్ ఇన్స్టాంట్ ఎట్ విచ్ ద హీల్ ఆఫ్ వన్ ఫుట్ స్ట్రైక్స్ ద బాడీ. సో దీంట్లో ఏంటి అంటే, హీల్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే, దీంట్లో మనము కాలు మడిమ నేలను తాకడాన్ని హీల్ స్ట్రైక్ అని అంటున్నాము. ఫుట్ ఫ్లాట్ ఇట్ ఈస్ ద ఫేజ్ వేర్ ద హోల్ బాడీ వెయిట్ ఈజ్ ఆన్ ద సపోర్టింగ్ లోవర్ లింబ్. మనము ఫుట్ ఫ్లాట్ అంటే ఏంటంటే, మనం మొత్తము అరికాలుని ఈ భాగంలో నేలను, మన మొత్తం అరికాళ్ళు ఈ భాగంలో నేలను మొత్తంగా తాకుతుంది. తద్వారా సపోర్టింగ్ లెగ్కి వెయిట్ అనేది పడుతుంది. నెక్స్ట్ మిడ్ స్టాన్స్. ఈ భాగంలో మన మొత్తము బరువు అరికాలు మీద నీలకు అనేది చేరుతుంది. నెక్స్ట్ హీల్ ఆఫ్. ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ ద హీల్ ఆఫ్ ద రిఫరింగ్ ఎక్స్ట్రీమిటీ లీవ్స్ ద కాంటాక్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఈ భాగంలో కాలు మడిమ
నేలను వదులుతుంది. మన మొత్తం బరువు వేళ్ల మీదుగా భూమిని చేరుతుంది. టో ఆఫ్, ఇట్ ఈస్ అ పాయింట్ విత్ ద హోల్ ఆఫ్ రిఫరింగ్ ఎక్స్ట్రీమిటీ లీవ్స్ ద గ్రౌండ్ అండ్ కాంట్రాలాటరల్ ఎక్స్ట్రీమిటీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్. అంటే ఏంటి అంటే ఈ భాగంలో కాళ్ళు వేలు నేలను వదులుతాయి, కాలు గాలిలో ఉంటుంది. Once the leg moves past the body and forwarding space for its next step, it begins again when the heel hits the ground for the heel strike. Heel off మరియు toe off ని కలిపితే push off అని అంటారు. అంటే ముందుకి సాగడంని push off అని అంటున్నాము. సో ఇక్కడ మనము చూసినట్టయితే మనకు గేట్ ఫస్ట్ వన్ ఏముంది అని అంటే స్టాన్స్ ఫేజ్ 60%, మిగతా 40% స్వింగ్ ఫేజ్లో మనకు గేట్ అనేది పూర్తిగా మనకి కనిపిస్తుంది. సో ముందుగా ఫస్ట్గా హీల్ స్ట్రైక్ అంటే కాలు మడిమ నేలను తాకడాన్ని హీల్ స్ట్రైక్ అని అంటున్నాము. దీంట్లో మనకి ఈజీగా తెలుస్తుంది, ఇక్కడ హీల్ స్ట్రైక్ ఉంది కదా, ఆ హీల్ స్ట్రైక్లో మన కాలు మడిమను మాత్రమే మనము భూమి నేలను అనేది తాకుతుంది. నెక్స్ట్ ఫుట్ ఫ్లాట్. నెక్స్ట్ లో మనం ఏం చేస్తున్నాము, మన పాదంని మొత్తం కూడా భూమిని, మన పాదం అనేది మొత్తం భూమిని అనేది తాకుతుంది. నెక్స్ట్ మిడ్ స్టాన్స్. మిడ్ స్టాన్స్ లో మనం ఏం చేస్తున్నాము అంటే మన శరీర బరువు మొత్తం కూడా అరికాళ్ళ మీద నుంచి నేలకు చేరేలాగా, అంటే ఒక కాలుని మనము గాలిలో పెట్టినట్టుగా మనము పెడుతున్నాము. నెక్స్ట్ హీల్ ఆఫ్. హీల్ ఆఫ్లో మనం ఏం చేస్తున్నాము, ఈ భాగంలో కాలి మడిమ నేలను వదులుతుంది. సో కాలి మడిమ నేలను వద్ది మన బరువు మొత్తం కూడా వేళ్ళ పైన ఉండి భూమిపైకి చేరుతుంది. తర్వాత టో ఆఫ్. ఈ భాగంలో మనము కాళ్ళు వేళ్ళని నేలకు వదులుతాయి, కాలు గాలిలో ఉంటుంది. సో తిరిగి మన మళ్ళీ ఇది ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ స్వింగ్ ఫేజ్లోకి ఇవి మూడు కానీ వస్తాయి. అంటే ఇది మొత్తం పూర్తిగా ఫస్ట్ హీల్ స్ట్రైక్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత టూ ఆఫ్ పుష్ ఆఫ్ వరకు మనకు స్టాన్స్ ఫేజ్గా విభజింపబడింది. నెక్స్ట్ స్వింగ్ ఫేజ్. స్వింగ్ ఫేజ్, ద స్వింగ్ ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఈజ్ అ పీరియడ్ ఇన్ విచ్ ద ఫుట్ ఆఫ్ ద రిఫరింగ్ లోవర్ లింబ్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్. అంటే ఏంటి అంటే స్వింగ్ ఫేజ్లో కాళ్ళు గాలిలో ఉంటుంది, కాలు వేళ్ళను నేలను వదిలినప్పటి నుండి అదే కాలు మడివ నేలను తగిలేంత వరకు దానిని స్వింగ్ ఫేజ్ అని అంటున్నాం. అంటే ఏంటి అంటే కాలు అనేది మనకి గాలిలో ఉంటుంది, కాలు వేళ్ళను నేల వదిలినప్పటి నుంచి అది గాలిలో ఉన్నంత వరకు, అంటే తిరిగి అది భూమి మీద నేలను తాకినంత వరకు దానిని స్వింగ్ ఫేజ్ అని అంటున్నాము. దీంట్లో మళ్ళీ 3 సబ్ ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యాక్సిలరేషన్. ఇట్ బిగిన్స్ వన్స్ ద టో ఆఫ్ ద రిఫరింగ్ లోవర్ లింబ్ లీవ్స్ ద గ్రౌండ్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ద పాయింట్ వేర్ ద స్వింగింగ్ లోవర్ లింబ్ ఇస్ డైరెక్ట్లీ అండర్ ద బాడీ. అంటే ఇది ఏమవుతుంది అంటే యాక్సిలరేషన్ అంటే ముందుకి పోవడం. ఈ భాగంలో కాళ్ళు వేలు నేలను వదిలినప్పటి నుండి మళ్ళీ కాళ్ళు మడిమ నేలను తగలడానికి తయారు చేస్తుంది. అంటే మడిమను మనము వదిలినప్పుడు గాలిలో నుంచి తిరిగి ఇంకొక స్టెప్ వేయడానికి ఈ యాక్సిలరేషన్, అంటే ముందుకు వెళ్ళడానికి ఈ యాక్సిలరేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిడ్ స్వింగ్. ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ ద రిఫరింగ్ లోవర్ లింబ్ ఈజ్ డైరెక్ట్లీ అండర్నీత్ ద బాడీ. ఈ భాగంలో మోకాళ్ళ దగ్గర ముడుచుకుంటూ మనం కాళ్ళు అనేది పైకి లేస్తుంది. ఇలా అయితే ముందుకు సాగడానికి సాధ్యం అవుతుంది. నెక్స్ట్ డీసెలరేషన్. ఇట్ ఈస్ ద ఫేజ్ వేర్ ద రిఫరింగ్ లోవర్ లింబ్ గెట్స్ ప్రిపేర్డ్ ఫర్ ద హీల్ స్ట్రైక్. డీసెలరేషన్లో ఏం జరుగుతుందంటే కదలికలను ఆపి మన శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని కాల్ని నేలకు అనేది తాకిస్తుంది. ఈ విధంగా మనకు స్టాన్స్ ఫేజ్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. దీని మొత్తం కూడా మనము ఏమంటున్నాము అంటే గేట్ సైకిల్ అని అంటున్నాము. సో ఇక్కడ మనకి 3 ఫేజెస్ ఆఫ్ సబ్ ఫేజెస్ ఆఫ్ స్వింగ్ ఫేజ్ ఉంది. దీంట్లో మనము ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్
యాక్సిలరేషన్. యాక్సిలరేషన్లో మనం ఏం చేస్తున్నామో, మన శరీరం భాగంలో కాలు వేలు నేలను తాకి మళ్ళీ కాళ్ళు మడమను తాకడానికి తయారు చేస్తుంది. అంటే ఒక లెగ్ని మనము భూమి పైన పెడుతున్నాము, ఇంకో లెగ్ ఇంకో హీల్ని అంటే మడిమను మనము తిరిగి తీసుకొని ముందుకు రావడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం. నెక్స్ట్ మిడ్ స్వింగ్ ఫేజ్లో, మిడ్ స్వింగ్ ఫేజ్లో ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనము మూకాలని మడుస్తున్నాము. మూకాలని మడిచి ఆ కాలుని మనం పైకి లేపి మనము ఇంకొక అడుగు ముందుకు వేయడానికి మనము సిద్ధం అవుతున్నాము. నెక్స్ట్ డీసెలరేషన్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇది లాస్ట్ టెర్మినల్ స్వింగ్ అన్నట్టు. టెర్మినల్ స్వింగ్ అంటే మన శరీరం బరువు అంతా కూడా ఒక పాదం నుంచి మళ్ళీ నేలకు తాకే వరకు తెచ్చుకోవడానికి, కంట్రోల్లో తెచ్చుకోవడానికి మనము దీన్ని యూస్ చేస్తున్నాము. అంటే మనకి ఈ గేర్ సైకిల్ మొత్తము పూర్తి కావడానికి స్టాన్స్ ఫేజ్ మరియు స్వింగ్ ఫేజ్లో ఉండే ఈ అన్ని సబ్ డివిజన్స్ అన్నీ కూడా మనకు చేరి మనము ఓకే మనము నడిచే విధానాన్ని ఇది డిసైడ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ పారామీటర్స్ ఆఫ్ గేట్. సో దీంట్లో పారామీటర్స్ ఆఫ్ గేట్లో దేర్ ఆర్ డిటర్మినెంట్స్ అండ్ కామన్ వేరియబుల్స్ ఆఫ్ గేట్. ఫస్ట్ వన్ బేస్ విడ్త్. It is a distance between 2 feet. Normal value is 5 to 10 centimeters. అంటే పాదం రెండు పాదాల మధ్యలో ఉన్న దూరాన్ని మనము బేస్ విడ్త్ అని అంటున్నాము. నెక్స్ట్ స్టెప్ లెంత్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గేట్ లెంత్. ఇట్ ఈస్ అ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఆపోజిట్ లిమ్స్. అంటే స్టెప్ లెంత్ అంటే ఏంటి అంటే ఒక కాలు హీల్ స్ట్రైక్ నుండి ఇంకొక కాలు హీల్ స్ట్రైక్ వరకు నడిచే దూరాన్ని స్టెప్ లెంత్ అని అంటున్నాము. అంటే ఫస్ట్ మనం హీల్ స్ట్రైక్ చేస్తున్నాం కదా, మళ్ళీ హీల్ స్ట్రైక్ నుంచి మళ్ళీ పాదము హీల్ స్ట్రైక్కి వచ్చే వరకు ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కానీ దూరంని కానీ మనము స్టెప్ లెంత్ అని అంటున్నాం. నెక్స్ట్ స్ట్రైడ్ లెంత్. It is the linear distance between two successive phases of the same foot in the gait cycle. Normal value is 70 to 80 centimeters. అంటే ఒక గేట్ సైకిల్లో ఎంత వరకు ఎంత దూరం నడుస్తామో దానిని మనం స్ట్రైడ్ లెంత్ అని అంటున్నాం. అంటే నార్మల్గా 70 to 80 సెంటీమీటర్స్ వరకే ఇది ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైడ్ డ్యూరేషన్. సో స్ట్రైడ్ డ్యూరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టేకెన్ టు కంప్లీట్ వన్ గేట్ సైకిల్. అంటే మనము ఒక ఏమంటారు మనము ఒక గేట్ పూర్తిగా గేట్ సైకిల్ అంటే స్టాన్స్ ఫేజ్ నుంచి మొదలుకొని స్వింగ్ ఫేజ్ వరకు మన పూర్తిగా గేట్ సైకిల్ కంప్లీట్ చేయడానికి తీసుకునే టైంని మొత్తం కూడా స్ట్రైడ్ డ్యూరేషన్ అని అంటున్నాము. నెక్స్ట్ స్టెప్ డ్యూరేషన్. ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ టైమ్ టేకెన్ డ్యూరింగ్ ఏ సింగిల్ స్టెప్. అంటే ఒక అడుగు వేయడానికి మనం ఎంత టైం తీసుకుంటున్నామో దానిని స్టెప్ డ్యూరేషన్ అని అంటున్నాము. నెక్స్ట్ లాటరల్ పెల్విక్ టిల్ట్. ఇట్ ఈస్ అ సైడ్ టు సైడ్ మూమెంట్ ఆఫ్ పెల్విస్ డ్యూరింగ్ వాకింగ్. నార్మల్ షిఫ్ట్ ఈస్ 2.5 to 5 సెంటీమీటర్స్. అంటే పెల్విక్ టిల్ట్ అంటే మన పెల్విస్ అంటే మన నడుము భాగంలో మనము ఒక అడుగు తీసి వేసినప్పుడు ఆ నడుము భాగం అనేది అటు సైడ్కు ఇటు సైడ్కు దాన్ని జరిగే కదలికలను మనము లాటరల్ పెల్విక్ టిల్ట్ అని అంటున్నాం. దీంట్లో నార్మల్ షిఫ్ట్ అనేది 2.5 to 5 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ క్యాడెన్స్. ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ ఎ పర్సన్ టేక్స్ ఇన్ ఏ మినిట్. అంటే ఇది మనము ఒక నిమిషంలో ఎన్ని అడుగులు వేస్తాము దానిని మనము ఏమంటున్నాము అని అంటే క్యాడెన్స్ అని అంటున్నాము. ఇవే కాకుండా ఇంకా మనము విడ్త్ హారిజాంటల్ విడ్త్ ఆఫ్ వాకింగ్ బేస్ అంటే రెండు కాళ్ళ మడిమ నుండి గీత గీసినప్పుడు వచ్చే స్థలాన్ని విడ్త్ ఆఫ్ వాకింగ్ బేస్ అని అంటున్నాము. నెక్స్ట్ హారిజాంటల్ డిప్, దీన్నే మనం పెల్విక్ టిల్ట్ అని అంటున్నాం. ఫ్లెక్షన్ ఆఫ్ నీ. హీల్ స్ట్రైక్ జరిగినప్పుడు స్టాన్స్ ఫేజ్లో అయినప్పుడు మన మూకాళ్ళు 35 డిగ్రీస్ వరకు మడుచుకొని మనము నెక్స్ట్ స్టెప్ వేయడానికి మనము ఉపయోగిస్తాము. సో ఇవన్నీ కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గేట్ అన్నట్టు. అంటే మనం చేసే దాంట్లో మనం నడిచే విధానంలో స్టెప్ లెంత్ కానీ స్టెప్ డ్యూరేషన్ కానీ పెల్విక్ టిల్ట్ కానీ క్యాడెన్స్ కానీ ఇవన్నీ కూడా
మనం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఎంత సమయం ఎంత టైం తీసుకుంటున్నాము, ఒక సింగిల్ స్టెప్ తీసుకోవడానికి ఎంత టైం తీసుకుంటున్నాము, ఒక గేట్ సైకిల్ కంప్లీట్ కావడానికి ఎంత టైం తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనము ఒక గేట్లో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాథలాజికల్ గేట్స్. సో పాథలాజికల్ గేట్స్, ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ గేట్ ప్యాటర్న్ ఆర్ కన్సిడర్ టు బి ఎ నార్మల్ ఆర్ పాథలాజికల్ గేట్స్. సో దీంట్లో ఏంటి అంటే పాథలాజికల్ గేట్ అంటే ఏంటంటే కండరాల బలహీనత వలన లేదా ఎముకలలో కలిగే మార్పుల వలన మన నడకలో తేడాలు అనేటివి వస్తాయి, వాటిని మనము పాథలాజికల్ గేట్స్ అని అంటున్నాం. పాథలాజికల్ గేట్స్ అనేవి న్యూరలాజికల్ కండిషన్స్లో లేదా ఆర్థోపెడిక్ కండిషన్స్ వల్ల వస్తుంది. సో కొన్ని పాథలాజికల్ గేట్స్ ఏంటి అంటే అంటాలజిక్ గేట్, ఆర్థోజెనిక్ గేట్, అటాక్సిక్ గేట్, ట్రెండన్బర్గ్స్ గేట్, ఈక్వినస్ గేట్. సో దీంట్లో మనము ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అంటాలజిక్ గేట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పెయిన్ఫుల్ గేట్. ఇన్ దిస్ గేట్ ద పేషెంట్ ట్రైస్ టు రిమూవ్ వెయిట్ ఆన్ ద అఫెక్టెడ్ లింబ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. యాజ్ అ రిజల్ట్ ద స్టాన్స్ ఫేస్ ఆఫ్ ద అఫెక్టెడ్ లింబ్ ఈస్ షార్టర్ దెన్ ద అన్ఎఫెక్టెడ్ సైడ్. సో అంటాలజిక్ గేట్ గేట్ని మనము పెయిన్ఫుల్ గేట్ అని కూడా అంటాము. ఇదేమవుతుంది అంటే ఇది మనం సహజంగా కీళ్ళల్లో నొప్పులు ఉన్నప్పుడు చూస్తాము. ఈ గేట్లో స్టాన్స్ ఫేజ్లో చాలా తక్కువ సమయం అనేది తీసుకుంటుంది. నొప్పి ఉన్న కాళ్ళ మీద మనము బరువు పడవగానే వెంటనే మంచిగా ఉన్న కాళ్ళు ముందుకు వేస్తారు. ఈ గేట్లో పేషెంట్ కుంటివాడి వాళ్ళగా నడుస్తాడు. అంటే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, అంటే మనకి ఒక కాళ్ళు పైన మనకి ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పెయిన్ ఉన్న కాళ్ళు పైన మనం ఎక్కువ బరువు వేయకుండా మిగతా లెగ్ పైన మనము బరువు వేయడం వల్ల బరువు వేసి మనము నడవడానికి ప్రయత్నిస్తాము. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ఉన్నది కాకుండా కూడా నార్మల్ ఏమంటారు ఎఫెక్ట్ కానిది కూడా అన్ఎఫెక్టెడ్ది కూడా మనకు పెయిన్ అది దానికి దాని మీద పూర్తిగా బరువు వేసి మనం కుంటినట్టు నడుస్తాము. నెక్స్ట్ ఆర్థోజెనిక్ గేట్, దిస్ గేట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆఫ్ డిఫార్మిటీ అట్ హిప్ జాయింట్ ఆర్ యాంకిల్ జాయింట్. ద పేషెంట్ విత్ దిస్ గేట్ యూజువలీ లిఫ్ట్స్ ఎంటైర్ లోవర్ లింబ్ హయ్యర్ దెన్ ద నార్మల్. ఆర్థోజెనిక్ గేట్ అంటే ఏంటంటే ఏదైనా మనకి హిప్ జాయింట్లో కానీ లేదా యాంకిల్ జాయింట్లో కానీ మనకి ఏదైనా స్టిఫ్నెస్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా వైకల్యం ఉన్నప్పుడు కానీ ఈ గేట్ అనేది మనకి కనిపిస్తుంది. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆ పేషెంట్ అనేవాడు పూర్తిగా లోవర్ లింబ్ అంటే పూర్తిగా కాలుని పూర్తిగా పైకి లేపి కిందికి పాదం అనేది కిందికి వేస్తాడు. దానిని మనము ఆర్థోజెనిక్ గేట్ అని అంటున్నాము. నెక్స్ట్ అటాక్సిక్ గేట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్కోఆర్డినేషన్ అండ్ పూర్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వైడ్ బేస్ ఆఫ్ సపోర్ట్. ద గేట్ ఈస్ ఇర్రెగ్యులర్ అండ్ జెర్కీ. అండ్ దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే దీంట్లో అటాక్సిక్ గేట్ అని అంటే పేషెంట్కి బ్యాలెన్స్ అనేది కోఆర్డినేషన్ అనేది ఉండదు, ఇన్కోఆర్డినేషన్ ఉంటుంది అంటే బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పేషెంట్ నడవడానికి వీలు కాదు. బేస్ ఆఫ్ సపోర్ట్ని అంటే రెండు పాదాల మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చాలా పెద్దగా వైడ్ బేస్ తీసుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే తాగిన వాళ్ళు అంటే మద్యం సేవించిన వాళ్ళు ఏ విధంగా అయితే నడుస్తారో ఆ విధంగా ఈ గేట్లో ఉన్న వాళ్ళు అదే విధంగా నడుస్తారు. నెక్స్ట్ ట్రెండన్బర్గ్స్ గేట్, ఇట్ ఈస్ డ్యూ టు వీక్నెస్ ఆర్ పెరాలసిస్ ఆఫ్ హిప్ అబ్డక్టార్ మజిల్స్. ది ట్రెండన్బర్గ్స్ గేట్ అంటే ఏంటంటే హిప్ అబ్డక్టార్ మజిల్స్ బలహీనం వలన చూస్తాము. ఈ గేట్ పేషెంట్ని పెల్విక్ డ్రాప్కి సహకరిస్తుంది, తన వెన్నుని అవతల వైపుకు వంచుతుంది. అంటే హిప్లో ఉండే అబ్డక్షన్కి అంటే అబ్డక్షన్కి జరిగే మజిల్స్లో వీక్నెస్ ఉండడం వలన ఈ గేట్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈక్వినస్ గేట్, దిస్ గేట్ ఈస్ సీన్ ఇన్ టాలిపస్ ఈక్వినోవారస్. వెయిట్ ఆఫ్ ద బాడీ ఫాల్స్ ఇన్ ద డార్సో లాటరల్ ఎడ్జ్ ఆఫ్ ద ఫుట్. ఇది కాళ్ళ వేళ్ళ మీద నడవడంని ఈక్వినస్ గేట్ అని అంటాము. అంటే
టాలస్ ఈక్వినోవైరస్ అనే దాంట్లో అనే ఒక కండిషన్లో మనకు ఈ గేట్ అనేది కనిపిస్తుంది. పూర్తిగా మన వెయిట్ అంతా కూడా కాళ్ళ వేళ్ళ మీద పెట్టుకొని మనము ఈ నడకను అనేది మనము నడుస్తాం. నెక్స్ట్ హెమిప్లీజిక్ గేట్. ద పేషెంట్స్ విత్ హెమిప్లీజియా స్వింగ్ ద అఫెక్టెడ్ లోవర్ లిమ్ ఇన్ ఏ సర్కిల్. సో హెమిప్లీజియా గేట్లో అంటే ఏంటంటే ఇది మనము పక్షవాతం వచ్చిన వారిలో చూస్తాము. ఈ గేట్లో పేషెంట్ అవతలి వైపుకు వంగి కాళ్ళను తొంటి నుంచి పైకి లేపి చుడుతూ తిప్పుతూ ముందుకు వేస్తాడు. ఇది కండరాలు బిగుసుకోపోవడం వల్ల జరుగుతుంది. అంటే పేషెంటు పాదంని అంటే కాలుని పైకి లేపి చుడతాడు, అంటే అట్లా ఇట్లా రౌండ్గా తిప్పినట్టు తిప్పి తర్వాత ముందుకు వేస్తాడు. ఇదేంటంటే ఇక్కడ మనకు లోవర్ లింబ్లో మొత్తం హిప్ నుంచి మనకి కండరాలు అన్నిటి బిగుసుకోపోవడం వల్ల ఇలా నడుస్తారు. నెక్స్ట్ పార్కిన్సోని గేట్. ఇట్ ఈస్ సీన్ ఇన్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ పార్కిన్సోనిజం. ద పేషెంట్ మే లీన్ ఫార్వర్డ్ అండ్ వాక్. అంటే పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ఇది మనకి కనిపిస్తుంది. ఈ గేట్లో పేషెంట్స్ అడుగులు చిన్న చిన్నవిగా మరియు గబగబా వేస్తాడు. చేతులు బిగుసుకొని ఉంచుతాడు, అంటే కొంచెం ఇట్లా వంగి పేషెంట్ అనేది కొంచెం వంగి నడుస్తాడు. ఏమంటారు, పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మనము ఇది చూడవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ టు నీ గేట్. ఇట్ ఈస్ సీన్ ఇన్ పేషెంట్స్ హూస్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఈజ్ ఇంజూర్డ్ ఆర్ పెరాలిసిస్. ద పేషెంట్ పుషెస్ బ్యాక్ ద నీ ఇన్ టు హైపర్ ఎక్స్టెన్షన్ విత్ హ్యాండ్ ఇన్ ఆర్డర్ టు కంపెన్సేట్. దిస్ గేట్ ఈజ్ యూజువల్లీ సీన్ ఇన్ పోలియో పేషెంట్స్. సో ఇది మనకు ఏం జరుగుతుంది అంటే హ్యాండ్ టు నీ గేట్ అంటే పేషెంట్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఇంజురీ అయినా కానీ లేదా పక్షవాతం వచ్చినా కానీ ఈ గేట్ అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో పేషెంట్ ఏం చేస్తాడు అంటే మోకాళ్ళని తన చేతులతోటి లేదా హ్యాండ్ తోటి మోకాళ్ళని వెనుకకు జరుపుతూ ముందుకు సాగుతాడు. అంటే హైపర్ ఎక్స్టెన్షన్లో ఇది హైపర్ ఎక్స్టెన్షన్లో ఉంటుంది. అంటే దీంట్లో మనం ఏమవుతుందంటే తొడభాగంలో ఉన్న కండరాలు బలహీనం కావడం వల్ల ఇది వస్తుంది. ఈ కండరాలు బలహీనం అయ్యడం వల్ల మోకాలు మొత్తము చక్కగా నడవడానికి రాదు. దీని పేషెంట్ తన చేయిని ఉపయోగించి ఆ కాళ్ళ మీద బరువు పడినప్పుడు మోకాల్ని వెనుకకు నెట్టుతాడు. అంటే అరిచేతులతోటి మోకాల్ని వెనుకకు నెట్టుతూ ముందుకు అనేది పేషెంట్ నడుస్తాడు. నెక్స్ట్ సిజేరియన్ గేట్. This type of gait is due to spasticity of hip adductor muscles which causes the knees to be drawn together. This type of gait is seen in cerebral palsy kids. Caesarean gait ante enti ante idi chinna pillalalo pota manaku chinna chinna pillalo medadu sarigga edaganappudu kanipistundi. Ee gait lo patient nadichetappudu oka kaalu inkoka kaaliki avutala vaipuku vestadu, kattera vale nadustadu. Indulo mukhyanga hip abductor muscles బిసుకపోవడం వల్ల దీన్ని మనం చూస్తున్నాం. షార్ట్ లెగ్ గేట్. ఇఫ్ వన్ లెగ్ ఈజ్ షార్టర్ దెన్ ద అదర్ ద పేషెంట్ డెమాన్స్ట్రేట్ ఎ లాటరల్ షిఫ్ట్ టు ద అఫెక్టెడ్ సైడ్. అంటే షార్ట్ లెగ్ అంటే ఏంటి అంటే ఒక లెగ్ ఇంకొక లెగ్ కన్నా చిన్నగా ఉన్నప్పుడు మనకు ఇది కనిపిస్తుంది. దీంట్లో పేషెంట్ అనేది అఫెక్టెడ్ సైడ్కి మనకు బరువు అంతా కూడా అఫెక్టెడ్ సైడ్ మీద పడుకుంటూ షిఫ్ట్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ మనము ఒక్కొక్క పేషెంట్ గురించి మనము ఎలా నడుస్తారో చూస్తాము. ఇది మనము ఇప్పుడు చూసేది క్వాడ్రిసెప్స్ గేట్. దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే పేషెంట్ ఏం చేస్తుండ్రు అంటే కాలుని మొత్తం వెనుకకు నెట్టుకుంటూ మనం ముందుకనేది నడుస్తున్నాడు. చెయ్యిని దాని కాలు పైన పెట్టి మనకి ముందుకి నడవడానికి మనకు ఉపయోగపడుతుంది. మనం ఒకవేళ హ్యాండ్ తీసేసినప్పుడు మనకు ఆ బ్యాలెన్స్ అనేది కంపెన్సేట్ కాదు కాబట్టి మనము ఆ పేషెంట్ కింద పడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది అటాక్సిక్ గేట్. దీంట్లో కోఆర్డినేషన్ అనేది ఉండదు. మనము వేసే స్టెప్స్ అనేటివి ఇర్రెగ్యులర్ స్టెప్స్ అనేటివి ఉంటుంది. ఇదేంటి, సెరిబ్రల్ డిస్ఫంక్షన్ జరగడం వల్ల
అటాక్సియా, ఇన్కోఆర్డినేషన్, పూర్ బ్యాలెన్స్ ఉండడం వలన వస్తుంది. పేషెంట్ అనేది బ్యాలెన్స్ అనేది పెట్టలేక తూలుతూ నడుస్తాడు. ఇది కోరియోఫార్మిక్ గేట్, అంటే పేషెంట్కి ఇన్కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా నడుస్తూ ఉంటాడు. అంటే మొత్తం కాళ్ళు చేతులు కూడా గేట్లో స్వింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ హెమిప్లీజిక్ గేట్. హెమిప్లీజిక్ గేట్లో పేషెంట్ ఏం జరుగుతుంది అని అంటే ఆర్మ్స్ అడక్టెడ్, షోల్డర్ దగ్గర ఎల్బో ఫ్లెక్స్ అయి ఉంటుంది, ఫోరామ్ అనేది ప్రొనేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ లోవర్ లింబ్కి వచ్చేసరికి లెగ్ ఎక్స్టెండెడ్ ఉంటుంది, ఇంటర్నల్ రొటేటెడ్. ఇందాక చెప్పినట్టు పూర్తిగా పాదంని ఇట్లా రౌండ్గా వేస్తూ నడుస్తాడు. కాలుని పూర్తిగా గాలిలోకి లేపి దాని చుట్టూ తిప్పుకుంటూ ఫుడ్ డ్రాప్ లాగా నడుస్తాడు. నెక్స్ట్ పార్కిన్సోనియన్ గేట్. దీంట్లో పేషెంట్ బాధపడే, మనం పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్నప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. ఈ గేట్లో పేషెంట్ అడుగులు చిన్న చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ట్గా వేస్తూ ఉంటారు, చేతులన్నీ బిగుసుకొని పోయి ఉంటాయి. మనం చేతులు నడిచినప్పుడు ఈజీగా ఆర్మ్ స్వింగ్ అనేది ఉండదు, చిన్న చిన్న అడుగులు వేస్తూ గబగబా నడుస్తుంటాడు. నెక్స్ట్ ఈ పార్కిన్సోనిజంలో ట్రెమర్స్ అనేది, అంటే వణుకుడు అనేది వస్తుంటుంది. కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ నడుస్తాడు పేషెంట్. ఇది పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్నవారి లోపల ఈ గేట్ మనము చూడవచ్చు. ట్రెమర్స్ లాగా వస్తుంటాయి, చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. నెక్స్ట్ స్లాబ్ గేట్, అంటే కాళ్ళని పూర్తిగా మనము ఫుడ్ డ్రాప్ వచ్చిన విధంగా పూర్తిగా కాళ్ళని పైకి లేపుతూ స్లాబ్గా, అంటే శబ్దం వచ్చేటట్టు వస్తుంది. ఇది ఎందుకు అంటే డార్సిఫ్లెక్సస్ వీక్నెస్ ఉండడం వలన మనకి ఈ స్లాబ్ గేట్ అనేది కనిపిస్తుంటుంది, అంటే పాదంని లేపి గట్టిగా కిందికి వేస్తుంటాడు. నెక్స్ట్ ఇది దీనిని సిజేరియన్ గేట్ అని అంటారు, సర్కండక్షన్ గేట్ అని అంటారు. దీంట్లో పేషెంట్ పూర్తిగా పాదంని తీసి రౌండ్గా వేస్తూ నడుస్తుంటాడు. ఇది దీంట్లో కూడా ఫుడ్ డ్రాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రెనెన్బర్గ్స్ గేట్. దీంట్లో ఏం జరుగుతుందంటే హిప్ అడక్టర్ మజిల్స్ బలహీనంగా ఉండడం వల్ల కలుస్తుంది. దీంట్లో పెల్విక్ డ్రాప్ అనేది ఉంటుంది. కాబట్టి హిప్ అబ్డక్షన్ ఉండడం వల్ల పేషెంట్ అనేది ఒకటే సైడ్కు నడుస్తూ ఉంటాడు. సో ఒక రైట్ సైడ్కి ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ సైడ్కి పెల్విక్ డ్రాప్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా పాథలాజికల్ గేట్స్. సో ఇది కంపెన్సేట్ చేయడానికి పేషెంట్ మనకి ఏమంటారు చేతులను అక్కడ పెట్టుకొని నడుస్తుంటాడు. పెల్విక్ డ్రాప్ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ సైడ్కి పెల్విక్ డ్రాప్ అనేది ఉంటుంది. సో ఇది మనము ఇప్పటివరకు కూడా మనము గేట్ అంటే ఏంటి, గేట్ గురించి మనము పాథలాజీ గేట్ అంటే ఏంటి, గేట్లో ఉండే డివిజన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనము తెలుసుకున్నాము. గేట్లో రెండు రకాలు ఉంటాయి, స్టాన్స్ ఫేజ్, స్వింగ్ ఫేజ్. మళ్ళీ స్టాన్స్ ఫేజ్ సబ్ డివైడెడ్ అయింది, స్వింగ్ ఫేజ్ సబ్ డివైడెడ్ అయింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ గేట్ని మనం తెలుసుకున్నాము. తర్వాత పాథలాజికల్ గేట్స్లో ఏమేమి ఉంటాయో మనము తెలుసుకున్నాము. దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి గేట్ గురించి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లెంత్ కానీ, స్టెప్ డ్యూరేషన్ కానీ ఇవి రావచ్చు. గేట్ సైకిల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమని మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.